శ్రీకృష్ణుడికి ఎంతో ప్రియమైన పేరు గోవిందుడు. ఈ గోవిందుడు అనే నామంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? గోవింద గోవింద, గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా శ్రీ గోవింద కీర్తనం. గాం విందతేతి గోవింద, గయ అంటే ప్రాణాలు అని అర్థం. ప్రాణాలను రక్షించేటటువంటి పరమదైవం గోవిందుడు. గోవులు అనే అర్థంలో కూడా మనం ఆవులను స్మరిస్తూ ఉంటాం, గోసంతతిని జ్ఞాపకం చేసుకుంటాం. కృష్ణ పరమాత్ముడి నివాసం ఎక్కడా? అగ్రే ముందర ఆవులు ఉంటాయి, అలాగే వెనక ఆవులే ఉంటాయి. గోవిందుడికి ఇరువైపులా కూడా ఆవులే ఉంటాయి. హే గోపాలక హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణ పారీణ, హే మాధవ. ఇలాంటి శ్లోకాలతో కృష్ణకరణామృతాన్ని మనం విన్నట్టయితే ఈ గోపాలకుడు ఎక్కడుంటాడు? గోవుల మధ్యన ఉంటాడు. గోవులు పచ్చికను ఆహారంగా స్వీకరించి అమృతమయమైనటువంటి ఆ పాలను మనకు అందిస్తాయి. అలాగే కృష్ణలీలలలో ఒక విషయం చెబుతూ ఉంటారు, ఆ మధురానగరిలో ఉండేటటువంటి పాలను ఎక్కడో అమ్మడానికి ఒక యువతి తీసుకుని వెళుతూ ఉంటే కృష్ణుడు అడ్డగించాడు, వెళ్ళకూడదు అంటూ నిరోధించాడు. కూచిపూడి భామాకలాపంలో మనం గమనిస్తూ ఉంటాం. అంతరార్థం ఏమిటి అంటే, ఎక్కడి పదార్థాలు అక్కడ వినియోగించాలి. చల్లా భామాలు గూడి చల్లాలు చేయుచుంటే, చల్లా కవ్వాము బట్టి సరస మాడేదవట, చిన్ని కృష్ణ నీకు ఇంత అల్లరి తన మేలరా. పూర్వకాలంలో పిల్లలను ఊయల్లో ఊచే సమయంలో తల్లిదండ్రులు పాడేటటువంటి 90% పాటలన్నీ కూడా కృష్ణమయములే. కనుక భారత కృష్ణుడు కావచ్చు, భాగవత కృష్ణుడు కావచ్చు, ఈ రెండింటిలో వైరుధ్యం ఏమిటి అంటే, భాగవత కృష్ణుడు బాల్య రూపంలో ఉండేటటువంటి చేష్టలతో ఇంటింటా కనిపించే కృష్ణ రూపాలుగా మనం గమనిస్తూ ఉంటాం. భారత కృష్ణుడు యువతకు, యువతరానికి ఆత్మవిశ్వాసం పెంపొందింపజేసే రూపంలో గమనించాలి. ఇది అంతరార్థం.